హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్పాటి సిస్టర్స్. ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వచ్చేస్తాయి. మరి ఈ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో, ఈ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దామా. మరి పర్ఫెక్ట్గా ఎంతో రుచిగా రావాలనుకుంటే ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. నేనైతే 3 కప్స్ అన్నది బాస్మతి రైస్ని తీసుకున్నాను. 3 కప్స్కి 6 కప్స్ వాటర్ అన్నది పోసాను. అలాగే బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, జాపత్రి ఇవన్నీ కూడా తీసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు కూడా తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ అన్నది తక్కువ కాకూడదు, లేకపోతే కనుక చప్పచప్పగా ఉంటుంది బిర్యానీ అన్నది. అలాగే 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా తీసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి జస్ట్ 70% కుక్ అవుతే సరిపోతుంది. పూర్తిగా అయితే కుక్ అవ్వకూడదు, అలా అయితేనట్టయితే మెత్త మెత్తగా అయిపోతుంది బిర్యానీ. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా అయినా లేకపోతే 1 స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో అయినా కానీ ఈ బిర్యానీ రైస్ అన్నది తీసేసుకోవాలి. వాటర్ మొత్తం ఉంచేసి ఓన్లీ రైస్ అన్నది తీసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇది బాగా కూడా వేయించాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే బ్రౌన్ కలర్ అయ్యే వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బ్రౌన్ కలర్లో అయితే సరిపోతుంది. దీన్ని 1 టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆనియన్స్ ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ అన్నది 1 బౌల్లోకి తీసేసుకుని కొద్దిగా ఆయిల్ అన్నది ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 3 ఎగ్స్ అన్నది బాయిల్ చేసుకున్నాను. ఇలా ఎగ్ బాయిల్ చేసుకున్నాక ఈ ఎగ్స్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటున్నారో అన్ని వేసుకోవచ్చు. నేను ఈ క్వాంటిటీకి 3 ఎగ్స్ వరకు వేశాను. తరువాత కొద్దిగా పసుపు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కారం కూడా వేసుకోవాలి. అలాగే సాల్ట్ని కొద్దిగా వేసుకోవాలి. ముందే కనుక ఇవన్నీ వేసేసినట్టయితే కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది కాబట్టి నేను తర్వాత వేసాను. ఇదంతా కూడా ఎగ్స్కి బాగా పట్టేటట్టు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. దీన్ని 1 బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు దమ్ బిర్యానీలోకి మనం కర్రీ చేసుకోవాలి. అంటే దానికి కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. తర్వాత స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నది బాగా కుక్ అవ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. తరువాత టొమాటోస్ని 1 కప్ తీసుకోవాలి. మీకు ఇది ఆప్షనల్ తీసుకుంటే తీసుకోండి. ఇది ఎగ్ దమ్ బిర్యానీలోకి టొమాటో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో నేను టొమాటోస్ని కూడా వేసాను. ఈ టొమాటోస్ అన్నది బాగా మగ్గైనాక కొంచెం పసుపు, అలాగే కారం, తర్వాత సాల్ట్. మీకు బాగా స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కారంని యాడ్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనాని కూడా వేసుకోవాలి. దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే కొద్దిగా బిర్యానీ పౌడర్, కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే కొంచెం పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకుని దీనంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చేసే ఈ దమ్ బిర్యానీలోకి ఈ గ్రేవీ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్పైసీగా చాలా టేస్టీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఈ కర్రీని 1 బౌల్లోకి తీసేసుకున్నాక ఫస్ట్ బిర్యానీ రైస్ వేసేసి తర్వాత లేయర్ కింద కర్రీని, తర్వాత ఆనియన్స్ని అలా వేసుకోవచ్చు. లేదంటే కనుక ఆ కర్రీని అలానే ఉంచేసి దానిపైన ఆనియన్స్ని, తర్వాత బిర్యానీని, అలాగే ఆనియన్స్ని, తర్వాత కొంచెం పుదీనాని ఇవన్నీ వేసుకుని ఎన్ని లేయర్స్ అయితే కావాలనుకుంటున్నారు అన్ని లేయర్స్ వచ్చేటట్టుగా వరకు చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా లేయర్స్ కింద వేసుకోవాలి. తరువాత ఇలా ఆనియన్స్ని, అలాగే కొద్దిగా రైస్ని, బిర్యానీ రైస్ని ఇదంతా కూడా వేసుకుంటూ ఇలా లేయర్ కింద వేసుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే బిర్యానీ లుక్ అండ్ కలర్ చాలా బాగుండడానికి
వన్ స్పూన్ పసుపు, అందులో 3 స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి. లేదంటే కనుక సాఫ్రాన్ వాటర్ని కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేయాలి. దమ్ అన్నది బయటకు రాకుండా దానిపైన వెయిట్ని కూడా పెట్టేసి చిన్న ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో మనం దీన్ని పెట్టుకోవాలి. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిపోయిందో కదా, చాలా బాగా కుక్ అయింది. పలుకు పలుకు కింద చాలా బాగుంది. ఇలా మనం ప్లేట్ అడ్జస్ట్మెంట్ అన్నది బాగా చేసుకోవాలి, లేదంటే దమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. వావ్, చూసారా ఫ్రెండ్స్ ఎంతో స్పైసీ ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.